భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం స్థానిక ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ప్రచార రథాన్ని నిలిపివేసిన వికలాంగుల అధ్యక్షుడు. వికలాంగుడు పేదలైన దళితులకు దళిత బంధు ఇవ్వడానికి 3 లక్షలు ఎందుకు ఇవ్వాలి ఎమ్మెల్యేకు అని నిలదీసిన వికలాంగుడు ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు. లేక ఆయన కొడుకు ఎమ్మెల్యేనా? ఆయన కొడుకు ఎందుకు దళిత బంధుకు డబ్బులు అడుగుతున్నాడు? మా ఏరియాలో ప్రచార రథాన్ని ప్రచారం నిర్వహిస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరించి ప్రచార రథాన్ని నీయకుండా నిలువరించారు. బండి ప్రచారానికి మాత్రం వస్తే బాగోదు. 100 మంది రాని, 1000 మంది రాని, అది ఎందుకంటే డబ్బులు కట్టి ఎవరికి రాదు. ఎట్లా వెనక వెనక రా నువ్వు? తన వికలాంగ సంఘం తరఫున దయచేసి అది అందరు ముట్టుకోలే కానీ ఆ ఊరు బయట ఏది రాని ఏది రావద్దు ఏది రావద్దు ఏ బండి రాని ఏ బండి రాని అది అది పరమాగారు వచ్చినా సీక్రెట్ పోవటం నాయకులు పోవటం ఏంది నాయకత్వం? ఇదే నీ పరిపాలన? ఇక్కడ సర్పంచ్ ఎవడా సర్పంచ్? ఎవడు సర్పంచ్? దేనికి సర్పంచ్? వాళ్ళకి ఫోన్ చేస్తే అయిపోద్ది. ఆయన ఏం చేస్తాడంటే నీళ్ళు తెచ్చుకోవాలి, నీళ్ళు రావట్లేదు అని చెప్పడం. నీళ్ళు రావట్లేదంటే గాబులు కడుక్కున్నవా? గాబులు కడుక్కున్నట్టు గాబులు గాబులు కడుక్కొని ఉంటే నేను నీళ్ళు తీసుకొస్తా అంటు. విన్నవా? గాబులు కడుక్కోండి సర్పంచ్ అంటాం, గాబులు కడుక్కోండి నేను తీసుకొని వస్తా అంటాను. విన్నావా తమ్ముడు? గాబులు కడుక్కోండి ఇక్కడ ఉన్న సర్పంచ్, సింగపురం సర్పంచ్, మీరు గాబులు కడుక్కుంటే నేను వస్తా. నేను గాబులలో పోతా, నేను గాబులలో పోతా అంటాడు. అర్థమైందా? ఈ ముసలోడు అడిది ఒకసారి, ఆ ముసలోడు డబ్బులు కట్టి మంచాల పాట ఇవాళ వచ్చిండు యాడికి ఆ హాస్పిటల్లో పోయి.